ఒక విషయం మీరు ఆలోచించండి, ఒక ఊర్లో ఒక తిరుగుబోతుంటాడు, నిద్రలేసి తిరుగుతానే ఉంటాడు, వ్యవసాయం చేయడు, వ్యాపారం చేయడు, అప్పులు చేస్తాడు, చేసి తగులు బాగా తాగేసి తందరలాడతాడు. ఆ వ్యక్తి వల్ల భూమి పోతుంది, ఆస్తి పోతుంది, కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, అవుతుందా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి. అక్కడైతే అతను కూడా నష్టపోతాడు, ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు. నేను అడుగుతున్న అమరావతి, అమరావతి పూర్తయింటే ఎటుండదు తమ్ముళ్ళు, ఒక్కసారి మీరు ఆలోచించండి. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా. హైదరాబాద్కి బ్యాండ్ అంబాసిడర్ ఎవరంటే ఇప్పుడు కాదు, చరిత్రలో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుంటుంది. అవునా కాదా? అవునంటే చేతులపైకి ఎత్తండి. ఇక్కడే చూసా, ఇప్పుడే ఐటీ వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు అయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం, 2 నెలలు ఇక్కడే ఉండి మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత మా రుణం తీర్చుకుంటామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు రావాల్సిన అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళకు ఒకటే కృతజ్ఞత, ఆ రోజు మీరు ఐటీ ప్రారంభించారు, మమ్మల్ని చదువుకోమన్నారు, మేము చదువుకున్నాం, మా భవిష్యత్తు మారింది. నేను పుట్టిన గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి, మళ్ళీ మీరు వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి, దుర్మార్గమైన వ్యక్తి, అహంకారి, అమరావతిని నాశనం చేసేశాడు. ఈ అమరావతి నాశనం చేస్తే నాకు నష్టం కాదు, రాష్ట్రానికి నష్టం, ఈ పిల్లలకు నష్టం, రాష్ట్రంలో పేదవారికి నష్టం. ఏ విధంగా నష్టమని మీరు ఆలోచిస్తే అమరావతి గారి కట్టుంటే 10,000 ఎకరాలు మిగిలేది, ఆ 10,000 ఎకరాలు అమ్మకుంటే ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉంటే ఇక్కడ పేదవాళ్ళు హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో పోయే పని లేకుండా ఇక్కడనే పనులు చేసుకునేవాళ్ళం. ఈరోజు పాసి పనులకు కూడా, మట్టి పనులకు కూడా వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారంటే ఇది సిగ్గనిపించదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు అమరావతి రాజధానిని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా? ఎందుకు మాట మార్చావు? ఎందుకు మాట మార్చావు? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, మళ్ళా 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నాడు. మళ్ళా ఏమమ్మా బిచ్చి వెత్తుకుంటే ఆస్తిలో వాటా ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, మేము నష్టపోయాం, మేము చేతకాలం, పనికిరాని వాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా వస్తాం, మాకేదో మీ పంచను ఉంటాం, మాకు కూడా చూడమంటే ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే జరిగింది రాష్ట్రంలో, విభజన జరిగింది.